హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీషా ఆంజనేయులు, మీ అందరి సేవలో. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ చేయూత నాలుగో విడతకు సంబంధించి 18,750 రూపాయలు అనేది చాలామందికి బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నాయి. ఫ్రెండ్స్, చాలామంది మాకు డబ్బులు పడ్డాయన్నా అనేసి కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే అంతకంటే ఎక్కువ చాలామంది అన్న మాకు డబ్బులు పడలేదన్నా, మాకు ఇంకా రాలేదు, ఎప్పటి నుంచి పడతాయో చెప్పండి అన్న అనేసి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, అటువంటి వారి కోసమే ఈ వీడియో అనేది నేను ఈరోజు చేస్తున్నాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ మూడు ప్రాబ్లమ్స్ ఏంటి రాకపోవడానికి అనేసి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, చెక్ చేసుకోండి, మీరు కూడా లబ్ధి పొందండి. ఫ్రెండ్స్, మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది, వారు కూడా ఈ అప్డేట్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఓకే, టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం. ఈ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత 18,000 ఇంకా రాని వాళ్ళందరికీ ఈ మూడు ప్రాబ్లమ్స్ అనేది మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అది ఎలా చెక్ చేసుకోవాలో కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను స్క్రీన్ పైన కూడా. ఓకేనా ఫ్రెండ్స్, మొట్టమొదటిగా మనం చూసుకోవాల్సింది ఏమిటంటే వైఎస్ఆర్ చేయూత ఎలిజిబుల్ లిస్ట్లో మన పేరు ఉందా లేదా అనేసి ఫస్ట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని మనం వెబ్సైట్లోకి వెళ్ళి టైప్ చేస్తే అక్కడ మనకు ఫస్ట్ వచ్చే లింక్ పైన క్లిక్ చేసి అక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకు ఓటీపీ వస్తుంది, ఓటీపీని ఎంటర్ చేసి అక్కడ మీకు అప్లికేషన్ స్టేటస్లో అప్రూవల్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఇంకో స్టెప్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు కూడా మీకు గ్రామ వార్డు సచివాలయం దగ్గరలో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే అప్రూవ్ చూపిస్తున్న వారు ఖచ్చితంగా మళ్ళీ మీ ఆధార్ కార్డు అనేది ఏ బ్యాంకుతో లింక్ అప్ అయిందని కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనే అనుకోండి, నేను చేయూత లబ్ధిదారుని, నాకు రెండు మూడు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. నేను చేయూతకు అప్లై చేసుకున్నప్పుడు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు అకౌంట్ జిరాక్స్ ఇవ్వడం అయితే జరిగింది, కానీ నా ఆధార్ కార్డు అనేది స్టేట్ బ్యాంకుకి లింక్ అయింది కాబట్టి నాకు డబ్బులు స్టేట్ బ్యాంకులో పడతాయి, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో పడవు. చాలామంది లబ్ధిదారులు కూడా అలాగే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో చెక్ చేసుకుంటూ ఉంటారు, మాకు డబ్బులు పడలేదని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. దయచేసి మీరు ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకోండి, ఆ బ్యాంకులో కూడా చూసుకోండి. అది ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను స్టెప్ బై స్టెప్. యుఐడిఐ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి మీకు ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేస్తే కనుక మీకు డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ డాష్బోర్డ్లో ఆధార్ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనే ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది. ఆ ఆప్షన్పై మీరు క్లిక్ చేస్తే కనుక మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో అనేసి అక్కడ పూర్తిగా చూపించడం అయితే జరుగుతుంది. బ్యాంక్ పేరు, మీరు ఎప్పుడు లింక్ చేసుకున్నారు, అకౌంట్ నంబరు, యాక్టివేషన్లో ఉందా డీయాక్టివేషన్లో ఉందా పూర్తిగా ఇన్ఫర్మేషన్ అక్కడ చూపించడం అయితే జరుగుతుంది. అప్పుడు మీరు ఆ బ్యాంకులో ఒకసారి డబ్బులు పడిందా లేదని చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఓకేనా, ఇంకా రాని వాళ్ళు ఎవరు కంగారు పడకండి. ఇంకా మనకి 4-5 రోజుల్లో అందరికీ అర్హులైన వారందరికీ డబ్బులు అనేది పడే అవకాశం అయితే కనపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.